హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేందుకు రెడీ అవుతున్నాడు పుష్పగాడి రూలింగ్ కంటే ముందే వచ్చేస్తున్నాడు అంతేకాక పుష్పగాడికి చెక్ పెట్టేందుకు మరో అస్త్రాన్ని వదలబోతున్నాడు ఇంతకీ గేమ్ చేంజర్ టార్గెట్ ఏంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ మూవీ గేమ్ చేంజర్ క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తొలి నెలలో చకచక షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు శంకర్ చరణ్ సినిమా వేగం చూసి అనుకున్న టైంకి వచ్చేస్తోందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ కట్ చేస్తే ఇండియన్ 2 ఆ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన డెలివరీతో సినిమాకు బ్రేక్ పడింది రీసెంట్ గా కొత్త షెడ్యూల్లో యాక్షన్ సీన్లతో పాటు పాటలను నెక్స్ట్ లెవెల్ అనేలా ఫినిష్ చేశారట దాదాపుగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉండటంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు అయితే ఈ సినిమాను మొదట వచ్చే సంక్రాంతి లేదా సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా ఇప్పుడు ఆ టైం కూడా మారిపోయినట్లుగా తెలుస్తోంది గేమ్ చేంజర్ పై సినిమా రిలీజ్ పై రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతోంది వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని వార్తలు వినిపించినప్పటికీ భారతీయుడు 2 ఎంట్రీతో లెక్కలు మారిపోయాయి అయితే శంకర్ వేరే ప్లాన్స్ తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది భారతీయుడు 2 చిత్రాన్ని 2024 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేయాలనుకున్నాడట కథకు ఆ డేట్ అయితేనే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట అంతలోపే ఆగస్టు 15 పుష్ప 2 వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు దీంతో శంకర్ డైలమాలో పడిపోయాడట అనుకున్నట్లుగానే ఆగస్ట్ లో ఇండియన్ 2 రిలీజ్ చేసి అంతకంటే ముందే గేమ్ చేంజర్ ను బరిలో పెట్టాలనుకున్నాడట దీంతో గేమ్ చేంజర్ ను ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మార్చి 3 లేదా 4 వారంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆల్మోస్ట్ దీన్నే కన్ఫర్మ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట మొత్తానికి 4-5 నెలల గ్యాప్ లో శంకర్ తన 2 భారీ చిత్రాలను రిలీజ్ కు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ